హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శిరీష ది స్టైల్ కార్నర్. అన్నంతో వండిన వడియాలు ఎట్లా పెట్టుకోవాలో ఈరోజు చూద్దాం. ఈ వడియాలు పప్పులోకి సాంబార్లోకి చారు చేసుకున్నప్పుడు మనం మంచుకు పెట్టుకొని తింటాం కదా, సూపర్ ఉంటుంది కదా. ఇవి పెట్టుకొని తింటే చూడండి ఎంత బాగా క్రిస్పీ క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో మల్లె పువ్వులలాగా. వీటిని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో ఎసరు పెట్టేసుకోవాలి. ఆ వేసేట్లో మనకు దీనికి కావాల్సినంత ఉప్పును మొత్తం ఇప్పుడు వేసేసుకోవాలి. ఎసరు ఎంత పెట్టుకోవాలనే క్వాంటిటీ అంటూ ఏం లేదు. నేను ఒక్క షేర్ బియ్యానికి నేను ఈ వడియాలు పెడుతున్నాను. అంటే కొంచెం ఎసరు అనేది ఎక్కువ పెట్టుకోవాలి దీనికి, ఎందుకంటే అన్నం మెత్తగా ఉడకాలి కాబట్టి. బియ్యం ఇట్లా కడిగేసి పెట్టేసుకొని ఎసరు వచ్చిన తర్వాత ఇప్పుడు బియ్యాన్ని మనం ఇందులో వేసేసుకోవాలి. ఇవి రేషన్ బియ్యంతో చేస్తున్నాయి. రేషన్ బియ్యంతో చేస్తే ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి వడియాలు ఎసరులో వేసేసిన తర్వాత బియ్యాన్ని ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని అన్నం మెత్తగా అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. చూడండి ఎసరంతా దగ్గర పడింది, అన్నం కూడా చాలా మెత్తగా అయ్యింది. దీన్ని ఇంకొక 2 నిమిషాలు ఉంచేసుకుంటే ఇది అయిపోతుంది. ఈ మూత పెట్టేసుకుంటే అన్నం అనేది కంప్లీట్ అవుతుంది. చూడండి దాదాపుగా అన్నం రెడీ అయినట్టే. మరొకసారి కలిపేసుకొని మనం ఈ అన్నాన్ని సమానంగా అనేసుకొని మూత పెట్టేసుకుంటే కొంచెం దమ్మిక కానిస్తే మనకు అన్నం అనేది వడలు పెట్టుకోవడానికి రెడీ అవుతుంది. చూడండి ఇంత మెత్తగా ఇట్లా కావాలి. ఇప్పుడు ఈ అన్నం మొత్తం చల్లార్చుకోవాలి. వేడివేడిగా ఉంటే మనం చేతులతో పట్టుకుంటే కాలుతుంది కదా, దీన్ని పూర్తిగా చల్లారిన దాకా వెయిట్ చేయాలి. ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో ఒక వెడల్పాటి గిన్నెలో ఈ అన్నాన్ని ఇట్లా వేసేసుకొని ఇప్పుడు ఇందులో జీలకర్ర అండ్ నువ్వులు ఇంకా కొంచెం ఓమ ఈ మూడింటిని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఒక గుప్పెడంతా చేతులు తీసుకొని జీలకర్ర కొంచెం ఓమ అలాగే నువ్వులు కూడా వేసేసుకోవాలి. నువ్వులు వేయడం వల్ల ఈ వడియాలు అనేవి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ఈ నువ్వులు వేసి ట్రై చేయండి. నువ్వులు చాలామంది వేసుకోరు కదా, కానీ నువ్వులు వేసుకుంటే మనకు చాలా బలం వస్తుంటుంది, పైగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత చేతుడు కూడా ఇట్లా మనం పిండి కలుపుకున్నట్టుగా కలిపేసుకుని కొంచెం మెత్తగా చేసేసుకోవాలి. ఇట్లా 1 నిమిషం పాటు ఇట్లా కలిపేసుకొని దీన్ని ఈ విధంగా ముద్దల్లాగా చేసేసుకొని ఇప్పుడు మనం మురుకులు చేసుకుంటాం కదా ఈ మిషన్, దీనికి ఈ హోల్ పెట్టుకోవాలి. ఇట్లా స్టార్ హోల్ వస్తుంది కదా, అది పెట్టేసుకొని దీంట్లో పెట్టేసుకొని మనం వడియాలు ఎండలో పెట్టేసి ఒక కాటన్ క్లాత్ వేసేసి వడియాలు పోసేసుకోవడమే. చూడండి ఎండలో నేను ఒక కాటన్ క్లాత్ వేసేసాను, కవర్ మీద కూడా వేసేసుకోవచ్చు, కానీ కాటన్ క్లాత్ అయితే బాగుంటుంది. ఇట్లా కాటన్ క్లాత్ పెట్టేసి మనం మురుకులు పోసుకున్నట్టుగా ఈ విధంగా చుట్లు పోసేసుకోవాలి. అన్నీ కూడా మొత్తం ఇదే విధంగా పోసేసుకోవాలి. ఇది ఒక 2 రోజులలో పూర్తిగా ఎండిపోతుంది. మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా పోసేసుకుంటే మనకు వడియాలు 2 రోజులు ఎండబెట్టేసుకుంటే వడియాలు రెడీ అయిపోతాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి ఒక్క రోజులో కూడా ఇవి బాగా ఎండిపోతాయి. ఇవన్నీ పోసేసిన తర్వాత ఇట్లా 2 డేస్ ఎండబెట్టేసుకోవాలి ఇట్లా ఒట్టిగా అయ్యేంతవరకు. ఇవి ఎండిపోయిన తర్వాత తీసేసి మనం నూనెలో ఫ్రై చేసుకోవడమే. ఇవి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ కంటే ఎక్కువనే ఇవి ఉంటాయి. ఎప్పుడంటే అప్పుడు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు
మనం ఈ విధంగా నూనె పోసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసేసుకొని ఈ విధంగా కాల్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.